బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఏపీ డేటా చోరీ కేసులో తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. కేసు సమగ్ర దర్యాప్తు కోసం సిట్ను ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సైబరాబాద్, హైదరాబాద్ కమిషనరేట్ల పరిధిలో కేసులు నమోదు కావడంతో సమన్వయ కోసం సిట్ ఏర్పాటు చేసింది. ఐజీ స్టీఫెన్ రవీంద్ర నేతృత్వంలోని సిట్ ఏర్పాటైంది. సిట్ బృందంలో సైబర్ క్రైమ్ డీసీపీ రోహిణి, ఎస్పీ శ్వేతారెడ్డి, డీఎస్పీ రవికుమార్, ఏసీపీ శ్రీనివాస్, ఇద్దరు ఇన్స్పెక్టర్లున్నారు. డీజీపీ కార్యాలయంలో సిట్ కు ఛాంబర్ కేటాయించారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ దేవేందర్ అందిస్తారు. దేవేందర్ చెప్పండి, మొదట డాటా చోరీ కేసు ఫేస్బుక్ ట్విట్టర్ ద్వారా ఫైటింగ్ అయింది, ఇప్పుడు రెండు పార్టీల ప్రధాన పార్టీల మధ్య వార్గా నడుస్తోంది. మొత్తం మీద ఏపీ డాటా చోరీ కేసులో తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. సమగ్ర దర్యాప్తు కోసం సిట్ను ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఒక ఏపీ డేటా చోరీ కేసే కాదు, ఇది దేశ భద్రతకు సంబంధించిన కేసు. ఇది సంఘ విద్రోహ శక్తులకు చేరితే బ్యాంక్ అకౌంట్లో ఉన్న డబ్బులు మొత్తం చేరవేసే విషయము, ఆధార్ డీటెయిల్స్, బ్యాంక్ డీటెయిల్స్తో పాటు ఓటర్ ఐడి డీటెయిల్స్, చిరునామా, కులంతో పాటు అన్ని డీటెయిల్స్, ఒక వ్యక్తిగత సెన్సిటివ్ రహస్యమైన డాటాను ఒక ప్రైవేట్ సంస్థ ఎన్నికల కోసం గెలిపే లక్ష్యంగా చేసుకున్న తీరును తెలంగాణ పోలీసులు బట్టబయలు చేసేందుకు ఈ సిట్ ఏర్పాటు చేసినా తెలుస్తుంది. ప్రభుత్వం కూడా సీరియస్గా తీసుకొని సంచలన నిర్ణయం తీసుకుంది. పెద్ద పెద్ద కేసుల్లోనే రేపు న్యాయపరమైన చిక్కులు కానీ, ఆ తర్వాత వివిధ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులను ఒకే దగ్గర విచారణకు చేపట్టి ఎక్కడ చేసిన, ఏదైతే దొంగతనం చోరీగా చేసి పట్టుకొచ్చిన డాటాను సమర్థవంతంగా న్యాయపరంగా చిక్కులు రాకుండా ఎదుర్కోవాలి. ఇది సైబర్ క్రైమ్ సంబంధించిన విషయం. ఇది అంత ఈజీగా వదిలితే రేపు భద్రతకే, అలాగే వ్యక్తి పౌర స్వేచ్ఛకు రాజ్యం కల్పించిన హక్కులకే భంగం కలిగించే విధంగా ఉండేది అని చెప్పేసి భావించిన తెలంగాణ రాష్ట్ర పోలీసులు ఈరోజు ఒక సిట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ నేపథ్యంలోనే హైదరాబాద్ ఐజీగా పనిచేస్తున్న స్టీఫెన్ రవీంద్ర ఇన్ఛార్జిగా నియమిస్తూ, ఆ తర్వాత కామారెడ్డి ఎస్పీ శ్వేతారెడ్డితో పాటు, అలాగే సైబర్ క్రైమ్ సైబరాబాద్లో పనిచేస్తున్న ఏసీపీలను, మాధాపూర్ ఏసీపీ, ఆ తర్వాత సిసిఎస్ పోలీసులను కూడా సంబంధించిన వెంకట్రామరెడ్డిని, ఇలా చూసుకుంటూ వెళ్తే దాదాపు 4 ఏసీపీలని, ఆ తర్వాత 6 ఇన్స్పెక్టర్లని పూర్తిగా దీనికే కేటాయిస్తూ, ఆ తర్వాత వివిధ రాచకొండ, సైబరాబాదు, హైదరాబాద్ కమిషనరేట్లో నమోదైన కేసుల వివరాలు సిట్కి ఇవ్వాలి, సిఐడి కూడా దీనికి కోఆపరేట్గా చేయాలి అని చెప్పేసి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో ఒక్కసారిగా వేడి పెంచుకుంది. ఇప్పటి వరకు నారా లోకేష్ బాబు ఏదైతే ట్విట్టర్లో తెలంగాణ ప్రభుత్వాన్ని నిందిస్తున్నారో, ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీని నిందించడం, మరోవైపు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని నిందించిన తీరు, ఆ తర్వాత వచ్చిన ఫేక్ కొన్ని ట్విట్లను కూడా కేసుగా నమోదు చేసుకోవాలని కూడా చేస్తుంది. కొన్ని ట్విట్లను టీడీపీ వేరే వ్యక్తుల నుంచి కొనుగోలు చేసి ఆ తర్వాత నిందించే విధంగా ఒక కేసు నమోదు చేసిన తర్వాత దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో ఆటంకం కలిగించడం, వారిని మరొక విధంగా చేసిన నేపథ్యంలో వాటిపైన కూడా కేసు నమోదు చేసి ఫేక్ ట్విట్టర్లపైన కూడా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది దేశ భద్రత అంతర్గత విషయాలని, ఏదైతే ఒక ప్రభుత్వం వద్ద ఉండాల్సిన డాటాని ప్రైవేటు వ్యక్తుల చేత ఎందుకు వెళ్తుంది, అది వెళ్లాల్సిన అవసరం ఏముంటుంది? సుప్రీంకోర్టులో గతంలో కనీసం ఆధార్ కార్డు, పాన్ కార్డుకు అనుసంధానం చేయాలన్న అంశంలో కూడా ఎన్నోసార్లు సుదీర్ఘంగా విచారణ చేపట్టింది. మిగతా పథకాలన్నిటికీ కూడా ఆధార్ కార్డును అనుసంధానం చేయాలంటే కుదరదు అని చెప్పిన నేపథ్యాలు ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో ఒక ప్రైవేటు సంస్థ సేవామిత్ర అనే యాప్తోని ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన 3.5 కోట్ల ప్రజల రహస్య డేటాను ఏ విధంగా సేకరించింది, కలర్ ప్రింటు ఓటర్ ఐడిని, మాస్టర్ కార్డును ఏ విధంగా పెట్టుకున్నారన్న నేపథ్యంలో దుమారం రేగింది. ఇప్పటికే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గవర్నర్ను కలిసి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో పలు కీలకమైన అంశాలు, వాళ్ళు గత ఎన్నికల్లో 1% 5 లక్షల ఓట్లతోనే ఓడిపోయాము, ఈసారి ఇలాంటి జిమ్మిక్కులు కొంతమంది చేసే అవకాశం ఉంది, కాబట్టి మొదటి నుంచి మేము ఈ ప్రాసెస్లో ఉన్నాము, 2 సంవత్సరాల నుంచి చంద్రబాబు నాయుడు చేస్తున్న తీరు, అందుకు ఉప ఎన్నికల నంద్యాలలో ట్రయల్గా ఏర్పాటు చేసి అక్కడ పూర్తిగా సక్సెస్ అయిన నేపథ్యంలో ఇప్పుడు జనరల్ ఎలక్షన్లో కూడా అలాంటి పద్ధతిని అవలంబించాలని చూస్తున్న తీరు కూడా ఐటీ గ్రిడ్ సంస్థతోని, అశోక్ అనే వ్యక్తితోని ఈ విధంగా చేస్తున్నారు. సేవామిత్ర హైదరాబాద్లో జరుగుతున్న ఈ క్రైము, హైదరాబాద్లో ఉన్న డాటాని దొంగతనం చేసి, అంటే ఏదైతే సర్వర్ నుంచి మెయిన్గా వస్తుందో ఆ దర్వాన్ని ఇక్కడనే పూర్తిగా ప్రాసెస్ జరిగింది. నిందితులు ఇక్కడే ఉన్నారు, ఇక్కడే నివాసం ఉంటుంది, ఇక్కడనే సంస్థ ఏర్పాటు చేసుకొని పనిచేస్తున్నారు, కాబట్టి తెలంగాణ పోలీసులే దర్యాప్తు చేస్తారు అని చెప్పేసి కూడా ఇప్పటికే పోలీస్ కమిషనర్లు స్పష్టం చేయడం జరిగింది. దాన్ని ఒక హైదరాబాద్ సిటీ ఈరోజు పలు మ్యాప్ వేస్తూ ఏ విధంగా ఎట్ట నుంచి ఎట్లా వెళ్ళింది డాటా, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది, ఎక్కడ చోరీ జరిగింది, ఆ చోరీ చేసిన దాంట్లో ఎవరికి మీరు ఓటేస్తారు, ఆ తర్వాత ఇప్పటికీ ఎవరికి ఓటేశారు, స్థానిక లీడర్లు ఎవరున్నారు, ప్రతిపక్షాలకు సంబంధించిన నేతలు కానీ, మిగతా వాళ్ళు ఎవరైనా స్ట్రాంగ్గా ఉంటే వారిపైన ఉన్న కేసులు ఏంటి,
ఫ్యూచర్లో ఎక్కడ మీరు పనిచేయదలుచుకున్నారు? ఈ పథకాల్లో గవర్నమెంట్ పథకాల ద్వారా మీకు ఇంత లబ్ధి పొందింది కదా అని ఉన్న సమాచారాన్ని అంతా కూడా సేకరించి సర్వే పేరుతోని దాన్ని పూర్తిగా వాళ్ళ ట్యాబ్లో ఆ తర్వాత మూడు హార్డ్ డిస్క్లో పెట్టుకొని జరిగిన తతంగమంతా హైదరాబాద్లోనే ఉంది అని చెప్పేసి పోలీసులు గుర్తించిన తీరు, ఆ తర్వాత అమెజాన్ సంస్థకు అందులో క్లౌడ్ స్టోరేజ్ ద్వారా కొన్ని వందల జీబీల డాటాను కూడా పెట్టుకోవడం, 3.5 కోట్ల ప్రజల సమాచారాన్ని ఒక అమెజాన్ అనే సంస్థకు పూర్తిగా స్టోరేజ్ విషయంలో వాడుకున్న తీరును కూడా సైబరాబాద్ పోలీసులు సీరియస్గా తీసుకుని అమెజాన్కు 47 సిఆర్పీసీ సెక్షన్ ప్రకారం కూడా నోటీసులు సర్వ్ చేశారు. గతంలో ఇచ్చిన నోటీసులకి రిప్లై ఇస్తూ మేము ఎక్కడ కూడా సమాచారాన్ని బయట వెళ్ళలేము అని చెప్పేసి చెప్పిన నేపథ్యంలో మరొకసారి ప్రయత్నం జరుగుతుంది. అలాగే డైరెక్టర్లుగా పనిచేస్తున్న ఐటీ గ్రిడ్లో డైరెక్టర్లు పనిచేస్తున్న మరొక ఇద్దరిని కూడా విచారించాలి. ఇది గత 18 నెలలుగా ఐటీ గ్రిడ్ అనే సంస్థ 60 మంది ఉద్యోగులతో ఇదే ప్రాసెస్గా చేస్తున్నారు. ఈరోజు ఏపీ అవుతుంది, రేపు తెలంగాణ అవుతుంది. తెలంగాణ ప్రభుత్వంలో ఏదైతే లబ్ధి పొందిన పథకాలకు సంబంధించిన అంశాలను కూడా వాళ్ళు సేకరించిన పనిలో కూడా ఉన్నట్లు కూడా తెలిసింది. ఈ నేపథ్యంలో వివిధ రాష్ట్రాలకు కూడా సంబంధించిన డేటా కూడా చోరీ చేసి వాళ్ళ వద్ద ఉంచుకుంటే పెద్ద పెను ప్రమాదమే ఉంటుంది. సైబర్ కాల్ ఇప్పటికే రెచ్చిపోతున్న నేపథ్యంలో ఏటా కొన్ని వేల కోట్ల రూపాయల ప్రజల ధనాన్ని దాచిపెట్టుకున్న సొమ్ముని బ్యాంకులో దాచిపెట్టుకున్న వాటిని ఈజీగా చేరవేసుకుంటున్నారు, వాళ్ళు దోసుకెళ్తున్నారు. ఇతర దేశాల్లో ఉండి ఇక్కడున్న బ్యాంక్ అకౌంట్లను ఈజీగా ప్రాసెస్ చేస్తున్న నేపథ్యంలో ఇది చిన్న క్రైమ్ కాదు, ఇది ఓన్లీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఇష్యూ కాదు అని చెప్పేసి తెలంగాణ పోలీసులు భావించిన నేపథ్యం, ఆ తర్వాత పొలిటికల్ రంగు రాజకీయ రంగు పులుముకొని ఇది కేవలం టీడీపీకి సంబంధించిన యాప్ మాత్రమే, ఇందులో మా క్యాడర్ మాత్రమే ఉంటుంది అని చెప్పిన నేపథ్యంలో దానికంటే ఎక్కువ క్యాడరు సాధారణ ఓటర్ల జాబితా పూర్తిగా అక్కడ ఉండడము, మాస్టర్ కార్డ్స్ ఉండడము, బ్యాంక్ డీటెయిల్స్ ఉండడము ఇవన్నీ కూడా చూసిన నేపథ్యంలోనే ఆ తర్వాత పోలీసులు ప్రభుత్వానికి పూర్తి సమాచారాన్ని పూర్తి వివిధ కమిషనరేట్లో నమోదైన కేసును అది ఏ విధంగా జరిగింది, రేపు ఎలాంటి పెను ప్రమాదం పొంచి ఉంది అన్న కోణంలో పూర్తి రిపోర్ట్ను గవర్నమెంట్కు సమర్పించిన తర్వాత ఇది ఒక రాష్ట్రానికో ఒక వ్యక్తికో ఒక పార్టీకో సంబంధించిన విషయం కాదు, ఇది దేశ భద్రతకే సంబంధించిన విషయం. పౌరులను అప్రమత్తం చేయాల్సిన పరిస్థితి ఉంది. ఈ కేసు ఒక గుణపాఠంగా మారాలి. ఒకరి ఆధార్ కార్డు ప్రైవేట్ కార్డు మరొకరి చేతిలో ఉండకూడదు అన్న నేపథ్యంలోనే ఇలాంటి సిట్ వేసి కూడా దర్యాప్తు చేసేందుకు కూడా పోలీసులు సిద్ధమయ్యారు. రేపు కొన్ని అరెస్టులు కూడా ఉండే అవకాశాలు ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది.